అతను నోటికి అడ్డు అదుపు ఉండేది కాదు. బెదిరింపులు దౌర్జన్యాలతో పెట్రిగిపోయాడు. ఏకంగా ఎమ్మెల్యేలను కూడా ఫోన్లు చేసి బెదిరించేవాడు. అంతేనా, గతంలో విపక్షంలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లను అసభ్య పదజాలంతో దూషించాడు. వారి కుటుంబ సభ్యుల గురించి కూడా తప్పుగా మాట్లాడాడు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదుగా. పాపం పండింది. రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది. దీంతో పోలీసులు యాక్షన్లోకి దిగిపోయారు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. అయితే జ్యుడిషియల్ రిమైండ్లో ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్ పోలీసులు అతన్ని ఓ విఐపీలా ట్రీట్ చేశారు. లగ్జరీ రెస్టారెంట్లో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విషయం స్టేట్ పోలీస్ పాస్కు తెలియడంతో 7 పోలీసులను సస్పెండ్ చేశారు. అనిల్పై తూళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నమోదైన 2 కేసులకు సంబంధించి పోలీసులు అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. రూల్స్ ప్రకారం రిమైండ్ ఖైదీగా ఉన్న అనిల్కు వాహనంలోనే ఉంచి ఆహారం అందివ్వాలి. అయితే వీరు అతన్ని విఐపీలా ట్రీట్ చేశారు. గన్నవరం సమీపంలోని ఓ రెస్టారెంట్ వద్ద వాహనాన్ని ఆపి అనిల్ని దర్జాగా లోపలికి తీసుకెళ్లారు. లోపల బిర్యానీ పెట్టించారు. అతనితో కలిసి హెంచక్క లంచ్ చేశారు. బిల్ అనిలే పే చేయటం గమనార్హం. ఈ తతంగాన్ని తమ సెల్ఫోన్లో షూట్ చేస్తున్న వారిని బెదిరించి డిలీట్ చేయించారు పోలీసులు. విషయం తెలియడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించారు. అరగంట వ్యవధిలో సంబంధిత పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారిపై వేటు పడింది.